లో నిన్న స్కూల్లో కనిపించకుండా పోయిన బాలిక ఈరోజు మృతదేహంగా చెరువులో కనిపించడంతో దమ్మాయి కూడా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా స్కూల్దే బాధ్యత, మా అమ్మాయిని స్కూల్ దగ్గర దింపిన తర్వాత స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇక పోలీసుల ఎంక్వైరీ కూడా సాగుతోంది. అమ్మాయి పొరపాటున చెరువులో పడి చనిపోయిందా లేకపోతే ఎవరైనా హత్యా ప్రయత్నం చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక దమ్మాయి గోళ్ళు అయితే ఒకంత విషాద ఛాయలు అనుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి సేఫ్గా కనిపిస్తుంది అని అందరూ ఆశించారు. కాకపోతే అందుకు వ్యతిరేకంగా అమ్మాయి చెరువులో శవం కనిపించింది. అంతేకాకుండా పోలీసులు చివరిసారిగా అమ్మాయి చెరువు వైపు వెళ్తున్నట్లుగా సీసీ కెమెరాల్లో కనిపించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తిప్రియ అందిస్తారు. ఎస్ చెప్పండి కీర్తిప్రియ, అప్డేట్ వచ్చింది, అమ్మాయి కథ విషాదాంతంగా ముగిసింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ్, దమ్మాయి గుడిలో చెరువులో పాప ఆచూకీ కోసం గాలింపు చేశారా. చెరువులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పోలీసులు కూడా కాసేపట్లో ఘటన స్థలానికి క్లూ టీమ్తో సహా డాగ్ సెట్స్ వెళ్లారు. అయితే పాప చివరిసారిగా చెరువుల వైపు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా రికార్డ్ చేశారు. అయితే చెరువుల పాప కోసం కూడా గాలింపు తల్లిదండ్రులు జంక్షన్ తల్లిదండ్రులతో టెన్షన్ పెట్టింది. అయితే పాప కోసం కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే పాప కనిపిస్తే ఆచూకీ తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏదైతే దోమగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది, అయితే చిన్నారి మిస్సింగ్ కేసులో విషాదం చోటు చేసుకుంది విజయ్. అయితే బాలిక మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. అయితే తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎస్ కీర్తి, అంటే పోలీసు ఏమైనా అప్డేట్స్ చేశారా పోలీసులు? ఎందుకంటే పాప చెరువులో మృతదేహంగా కనిపించింది, దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే అమ్మాయే పొరపాటున చెరువులో జారి పడిపోయిందా లేకపోతే ఎవరైనా ప్రయత్నపూర్వకంగా ఈ హత్యకు కుట్ర పని ఇలా చేశారా అనేది ఏమైనా తెలిసి వచ్చిందా? విజయ్, ఈ ఈ విషయంలో చాలా వరకు మిస్టరీ చోటు చేసుకుని ఏంటంటే తల్లిదండ్రులు ఏదైతే పోలీసులు కూడా రిస్క్ ఆపరేషన్ చేసి పాప మృతదేహాన్ని లభ్యం చేసుకున్నారో, అయితే ఈ విషయంలో పాప మృతదేహాన్ని కూడా ఆసుపత్రి తరలించారు. ఈ విషయంలో ఇంకా దర్యాప్తు నడుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ కీర్తి. స్థానిక కార్పొరేటర్ పాప ఇది మార్నింగ్ బ్యాగ్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయిందమ్మా, మళ్ళీ తిరిగి రాలేదు. టీచర్లు ఏం చెప్పలేదా? టీచర్ ఎవ్వలే, టీచర్లు కూడా వచ్చి సాయం చేయాలి. టైంలో వాళ్ళు కూడా తిరగాలి మనతో పాటు. టైం కూడా పాప మిస్ అయిపోయి దాదాపుగా 24 గంటలు దాటిపోతున్నది. అయినా దాని ఆచూకీ తెలిసలేదు. గవర్నమెంట్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఆ పిల్ల ఆచూకీ అని చెప్పలేదు. కాలి కుక్కలా తీసుకొచ్చినట తిరిగినట పోయినట ధర్నం మేము చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మనం తోసేయడం జరుగుతుంది. కానీ దాన్ని వివరించడం లేదు. మాకు ఇట్లా తప్పిపోయింది, ఎట్లా తప్పిపోయింది, పొటేషియలు కెమెరాలు ఉన్నాయని అంటుంది. కానీ అది మా తల్లిదండ్రులకు చూపించడం లేదు. అసలు ఆ పిల్ల ఎక్కడ పోయింది? ఇక్కడ చాలామంది ఒడ్డరి వాళ్ళు ఉంటున్నారు, బీహార్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు గంజాయి గారు ఆ పిల్లలు అందరూ విడిచిపెట్టేసి వస్తున్నారు. కనుక ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని కొద్దిగా పోలీసు వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడైతే కుక్కలు తిట్టినాయో ఆ వాతావరణంలో ఉన్న బీహార్ వాళ్ళని కొద్దిగా ప్రశ్నించితే ఆ పిల్ల ఆచూకీ దొరుకుతుందని చెప్తున్నాము. నిన్న మొన్న ఉన్న పిల్లగాడికి నుండి
ఎస్, దమ్మాయి కూడా బాలిక అదృశ్య కథ విషాదాంతంగా ముగిసింది. నిన్న ఉదయం స్కూలుకు వెళ్ళిన బాలిక ఈరోజు చెరువులో శవమై కనిపించింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారి రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక దానికి సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చాయి. ఇక నిన్న ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్ళిన బాలిక ఆ తర్వాత కనిపించకుండా పోయింది. స్కూల్లో ఒక లంచ్ బాక్స్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్తున్నట్లుగా ఆ అమ్మాయి స్నేహితులకు చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ పాప కనిపించకపోవడంతో స్కూల్ యాజమాన్యం ఆ పాప తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో పాప తండ్రి వెంటనే వచ్చి కొద్దిసేపు ఆ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో వెంటనే ఆ తండ్రి పోలీసులను సంప్రదించాడు. అయితే పోలీసులు కూడా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు గాలించినప్పటికీ అమ్మాయి ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు. అయితే ఈరోజు ఉదయాన్నే చివరిసారిగా ఒక సీసీ కెమెరా చూస్తే ఆ సీసీ కెమెరాలో ఆ అమ్మాయి ఒక చెరువు వైపుగా వెళ్తున్నట్లుగా పోలీసులు గమనించారు. దీంతో వెంటనే వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో చెరువులో గాలించారు. అయితే అనుకోకుండా అమ్మాయి అక్కడే మృతదేహంగా లభించింది. అయితే స్కూలు యాజమాన్యం మొత్తం బాధ్యత, స్కూలుకు వెళ్ళిన పాపను చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లపైన యాజమాన్యంపైన ఖచ్చితంగా ఉంటుంది అని తల్లిదండ్రులు నిన్నటి నుంచి మీడియాకు చెప్తూ వచ్చారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. అమ్మాయి తెలియక పొరపాటున చెరువులో పడి చనిపోయిందా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ మొదలుపెట్టారు. We'll be right back.